రెండు వేల నోట్లపై రేపే డెడ్ లైన్ అనమాట సో ఆర్బీఐ కీలక ప్రకటన అయితే జారీ చేసింది సో మీరు చూసుకున్నట్లయితే రెండు వేల నోట్లకు రేపే డెడ్ లైన్ ఇంకా పన్నెండు వేల కోట్లు పెండింగ్లోనే ఉన్నాయి రెండు వేల నోట్స్ చూసుకున్నట్లయితే మార్పిడికి సంబంధించి పొడిగించిన గడువు కూడా ముగినున్న వేళ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది ఇంకా పన్నెండు వేల కోట్ల విలువైన రెండు వేల నోట్లు వెనక్కి రావాల్సి ఉందని ఆర్బీఐ అయితే తెలియజేసింది ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల కోసం ఏర్పాటు చేసిన మీడియాలో తెలిపారనమాట ఈ ఏడాది మే పంతొమ్మిదిన రెండు వేల నోట్ల ఉపసంహరణ ప్రక్రియ సమయానికి మూడు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయని చెప్పారు అందులో మూడు పాయింట్ నాలుగు నాలుగు లక్షల కోట్లు వెనక్కి వచ్చినట్లు చెప్పారు ఇప్పటి వరకు వెనక్కి వచ్చిన వాటిలో ఎనభై ఏడు శాతం నోట్లు డిపాజిట్ల రూపంలో వచ్చాయని పేర్కొన్నారు రెండు వేల నోట్ల డిపాజిట్ కోసం సెప్టెంబర్ ముప్పై వరకు ఇచ్చిన గొడవను ఇటీవల ఆర్బీఐ పొడిగించిన సంగతి అందరికీ తెలిసిందే ఇక్కడ అక్టోబర్ ఏడుతో ఈ గొడవ అయితే ముగుస్తుందన్నమాట అయితే గోల్డ్ లోన్ విషయంలో కూడా కీలక మార్పులు అయితే ఇక్కడ చేస్తున్నారు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద ఉన్న రుణ పరిమితిని రెండు లక్షల నుంచి నాలుగు లక్షలకైతే పెంచినట్లయితే ఆర్బీఐ గవర్నర్ తెలిపారు రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి నాటికి ప్రాధాన్య రంగాలకు రుణ లక్ష్యాలను అయితే చేరుకున్న కోఆపరేటివ్ బ్యాంకులకు దీన్ని వర్తింపజేసినట్లు తెలిపారు బుల్లెట్ రీపేమెంట్ అంటే వడ్డీ అసలు ఒకేసారి చెల్లించడం సాధారణంగా బంగారంపై రుణం తీసుకుంటే నెల నెల చెల్లింపులు చేయాల్సి ఉంటుంది ఫుల్ రీపేమెంట్ కింద అసలు వడ్డీని కలిపి ఒకేసారి చెల్లించవచ్చు ఆర్బీఐ నిర్ణయం వాళ్ళు అటు కోఆపరేటివ్ బ్యాంకులకు రుణాలు తీసుకునే వారికి మేలు చేయకూరుందని చెప్పేసి నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా చూసుకుంటే అటు బంగారం గోల్డ్ లోన్ల మీద అదేవిధంగా రెండు వేల నోట్ల మీద కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎస్బీఐ ఇక్కడ మనకి రిజర్వ్ బ్యాంకు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి